నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి, మీరందరూ కూడా బాగుండాలని ఆగ లక్ష్మీ గణేష్ని వేడుకుంటున్నాను. ఈరోజు పంచాంగం May 28, 2022 శనివారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అది ఏ సమయం వరకు ఉంది, ఈరోజు శుభ అశుభ గడియలేటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేనా అనే విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ శుభకృత్నామ సంవత్సరం ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, కృష్ణపక్షం. సూర్యోదయం 5:30 సూర్యాస్తమయం 6:22 మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి త్రయోదశి. త్రయోదశి తిథి May 27 శుక్రవారం 12:56 నుండి May 28 శనివారం 1:19 వరకు ఉంటుంది. తదుపరి చతుర్దశి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం భరణి. భరణి నక్షత్రం May 28 శనివారం 4:43 వరకు ఉంటుంది. తదుపరి కృతికా నక్షత్రం ప్రారంభమవుతుంది. యోగం శోభన రాత్రి 10:21 వరకు. తదుపరి అతిగండ. కరణం వణిజ 1:11 వరకు. తదుపరి విష్టి రేపు అనగా ఆదివారం 2:01 వరకు ఉంటుంది. తదుపరి శకుని చతుష్పాద. చూసారు కదండి, ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వజ్రం 1:30 నుండి 3:11 వరకు. దుర్ముహూర్తం 5:34 నుండి 7:16 వరకు దుర్ముహూర్తం అనేది ఉందండి. రాహుకాలం 9:00 నుండి 10:30 వరకు. యమగండం 2:01 నుండి 3:45 వరకు యమగండం అనేది ఉంది. గులిక కాలం 5:24 నుండి 7:08 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మముహూర్తం 4:09 నుండి 4:57 వరకు. అమృత గడియలు రాత్రి 11:25 నుండి 1:09 వరకు. అభిజిత్ ముహూర్తం 11:47 నుండి 12:39 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలు. ఇప్పుడు ఈరోజు ప్రత్యేకతలు చూద్దాము. ఈరోజు మాస శివరాత్రి. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనా అనే విషయం చూద్దాము. ఈరోజు ప్రత్యేకించి ఎటువంటి శుభకార్యాలు చేయటానికైతే మంచిది కాదండి, సాధారణంగా రోజువారీ కార్యక్రమాలు అయితే చేసుకోవచ్చు. చూసారు కదండి ఈరోజు పంచాంగం, చూసారు కదండి వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.